हाई व्यूअर्स एंड मै डियर सब्सक्राइबर्स फ्रेंड्स इपड़े मन सालार्जंग म्यूजियम के अच्छे वच्चाम। सालार्जंग म्यूजियम वच्चेसी मन की हैदराबाद ओल्ड सिटी उंटुंदी। मन की सिकिंद्राबाद नुंचि गानी हैदराबाद नुंचि गानी बसेस अयिते अवेलेबल गा उंटाई। मन की अफजलगंज लेदा चार्मिनार वेल्लेटुवंटि बस्सुलु एवैना सरे मन की सालार्जंग म्यूजियम वैपु वेल्तायि। सालार्जंग म्यूजियानिकि ఇప్పుడే మనం వచ్చాం। దీనికి సంబంధించినటువంటి వ్యూస్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్। మనకి సాలార్జంగ్ మ్యూజియం వచ్చేసి మూసీ నదికి దక్షిణాన ఉంది। మీ కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా దూరంగా, మూసీ నది ఒడ్డునే అవన్నీ ఉంటాయి। దక్షిణాన మనకు సాలార్జంగ్ మ్యూజియం అయితే ఉంది। ఇది లోపలికి వచ్చేటువంటి ఎంట్రన్స్ గేట్, ఇది ఇన్ను, ఇంకొకటి అవుట్ అటువైపు ఉంటుంది। ఇక సాలార్జంగ్ మ్యూజియం మీరు వ్యూ అయితే చూడొచ్చు। ఫ్రెండ్స్ వెహికల్ మీద వచ్చినటువంటి మిత్రులందరికీ కార్ పార్కింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది। టికెట్ ధర అయితే నేను కనుక్కునేటువంటి ప్రయత్నం చేయలేదు, బహుశా 50 రూపీస్ కంటే ఎక్కువైతే ఉండదు। ట్రై చేయండి వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు। ఇది మనకు వచ్చేసి టికెట్ కౌంటర్, మనకు వెహికల్స్ వెళ్తున్నటువంటి వైపుగా మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది। ఇక్కడ మనకి టికెట్ వచ్చేసి పర్ హెడ్ ఎంత ఉంటుందనేది, అలాగే స్మార్ట్ ఫోన్ వీడియో రికార్డింగ్కి ఎంత టికెట్ ఉంటుందనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు దాన్ని చెక్ చేయండి ఫ్రెండ్స్। సాలార్జంగ్ మ్యూజియం అనేది భారతదేశంలోనే మనకి అతిపెద్ద మూడు మ్యూజియంలలో ఒకటి, ఇది మూడవది। మనకి సాలార్జంగ్ కుటుంబ సభ్యులైతే దీన్ని నిర్మించడం అయితే జరిగింది। ఈ సాలార్జంగ్ వంశస్థులందరూ కూడా అసబ్జాహి వంశస్థుల్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మహబూబ్ అలీ ఖాన్ వీళ్ళ సమయాల్లో వాళ్ళు దివాన్లుగా పనిచేశారట। దివాన్లు అంటే ప్రధానమంత్రులుగా పనిచేసి చాలా పటిష్టమైనటువంటి పరిపాలన అయితే అందించారంట। అలాగే సాలార్జంగ్లలో మొదటి సాలార్జంగ్ వచ్చేసి మీర్ తురాబ్ అలీ ఖాన్, రెండవ సాలార్జంగ్ వచ్చేసి మనకి మీర్ లయీక్ ఖాన్, అలాగే మూడో సాలార్జింగ్ వచ్చేసి మీర్ యూసఫ్ అలీ ఖాన్। వీళ్ళలో మూడో సాలార్జింగ్ కాలంలోనే ఎక్కువగా ఈ సాలార్జింగ్ మ్యూజియంలో ఉన్నటువంటి కళాఖండాలు, ఏనుగుతో చేసినటువంటి, ఏనుగు దంతాలతో చేసినటువంటి కళాఖండాలు కానీ, అలాగే ఇంకా పర్షియా తివాచీలు కానీ, ఇంకా యుద్ధ సామాగ్రి కానీ, తుపాకులు, అలాగే రాతి శిల్పాలు, వీటన్నిటినీ కూడా వీళ్ళు భారతదేశం నుంచే కాకుండా జపాన్ నుంచి, చైనా నుంచి, ఉత్తర అమెరికా నుంచి, పర్షియా నుంచి, బర్మా నుంచి, నేపాల్ నుంచి కూడా తెప్పించేటువంటి ప్రయత్నం చేసి వాటిలో సఫలీకృతులై వాటన్నిటినీ కూడా వారు వాడుకున్న తర్వాత వాటిని ముందు తరాల వాళ్ళకు కూడా అందించాలని ఉద్దేశంతో ఈ యొక్క మ్యూజియంలో అయితే వాటిని ప్రదర్శనకు పెట్టడం అయితే జరిగింది। ఇదంతా కూడా 1914 కన్నా ముందు సాలార్జంగ్ కుటుంబ సభ్యులు ఈ కళాఖండాలను అయితే సేకరించారు। 1914 తర్వాత సాలార్జంగ్ కుటుంబ సభ్యుల తర్వాత అసఫ్జాహి వంశస్థులైనటువంటి ఏడోవాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా ఈ కళాఖండాలని, లోహపు కళాఖండాలని, అలాగే సెరామిక్స్ని, రాతి శిల్పాలని అన్నిటినీ కూడా సేకరించి వాళ్ళు వాడుకున్న తర్వాత వీటిని భద్రపరచడం అయితే జరిగింది। లోపలికి వెళ్ళి మనం ఆ వింతల విశేషాలు ఏంటో చూద్దాం పదండి ఫ్రెండ్స్। టికెట్ కౌంటర్ అయితే ఇదే, మనకి సండే అలాగే క్రిస్మస్ పండుగ కావటం వల్ల క్రౌడ్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్। టికెట్స్ అయితే వచ్చేసాయి చూడండి, మనకి అడల్ట్స్కి అయితే 50 రూపీస్ టికెట్, చైల్డ్స్కి అయితే 20 రూపీస్, బిలో 5 ఇయర్స్కి అయితే ఫ్రీ, అలాగే వీడియో కెమెరా లేదా స్మార్ట్ ఫోన్ లోపలికి మనం వీడియో తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది।
దానికి కూడా మనకి 50 రూపాయస్ అయితే ఛార్జ్ చేస్తారు కేవలం 50 రూపాయస్ టికెట్ తీసుకుంటే మనకు ఒక సెల్ ఫోన్ మాత్రమే అవకాశం మిగిలిన ఏవి కూడా లోపలికి అయితే అలౌ చేయరు గమనించండి ఫుల్ క్రౌడ్ సండే అలాగే త్రీ డేస్ సెలవులు కావడంతో యాత్రికులు చాలామంది అయితే ఇక్కడికి వచ్చారు విజిట్ చేయడానికి ఫ్రెండ్స్ ఇప్పుడే మనం టికెట్స్ తోటి లోపలికైతే ఎంటర్ అవుదాం కాదండి ఫ్రెండ్స్ టికెట్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి లేడీస్ ఒకవైపు జెంట్స్ ఒకవైపు నుంచి ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో అయితే మనకు సెక్యూరిటీ చెక్ అయితే ఇక్కడ ఉంటుంది మనకు ఎంట్రన్స్లోకి రాగానే ఎంట్రన్స్ బోర్డ్ అయితే కనిపిస్తుంది నుంచి మనకి ఎన్నో ఇటు నుంచి అవుట్ బయటకు వచ్చేటువంటి మార్గం మనకి ఎంట్రన్స్లోకి రాగానే మ్యూజియం యొక్క వ్యూ పాయింట్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్నైతే గమనిస్తున్నారు కదా సాలార్జంగ్ మ్యూజియానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇది మీరు ఎంట్రన్స్లోకి రాగానే ఇంకా ఇక్కడ కనిపిస్తుంది దీని ప్రకారం మీరు దీన్ని మొత్తం కూడా సందర్శించవచ్చు ఫ్రెండ్స్ ఐవరీ కోచ్ని అయితే చూస్తున్నారు కదా ఇదే నవాబులు వాడినటువంటి వాహనం గుర్రబగ్గి లాంటిది మీకు రూట్ మ్యాప్ ఈ యొక్క మ్యూజియం రూట్ మ్యాప్ పక్కనే ఇది మీకు కనిపిస్తుంది మిస్ కావద్దు చాలా బాగుంది ఇండియన్ ఇండిపెండెంట్ మూమెంట్ బ్రిటిష్ వాళ్ళతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి రాణి లక్ష్మీబాయి మంగళ్ పాండే మనకు ఒక సెలబ్రిటీ రాబోతున్నాడు ఎవరో చెప్పండి ఊహించారా ఫ్రెండ్స్ సైరా నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ లెజెండ్ సైరా నరసింహారెడ్డి చిరంజీవి సినిమాలో మనం చూసాం కదా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అతని ముఖ చిత్రం ఇలా ఉంది నానాసాహెబ్ పిష్వా తాంతియా తోపే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఈ బ్రాంజ్ గ్యాలరీ వచ్చేసి మనకి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గారు 2022 అక్టోబర్లోనే దీన్ని అయితే ప్రారంభించారు ఇవన్నీ ఇత్తడి విగ్రహాలు ఫ్రెండ్స్ ఈ విగ్రహం ఎవరు ఊహించండి భూదేవి భూదేవి శ్రీదేవి Thank you.
ఫ్రెండ్స్ ఇదేంటో ఊహించారా జైన మత గురువులైనటువంటి తీర్థంకరుల విగ్రహాలు ఇవి కాపర్తో చేసినటువంటి కళ్యాణ మండపం లార్డ్ శివ విగ్రహమూర్తులు హరిత్మంతుడు దూరంగా అగస్త్య మహాముని మన్మథ విగ్రహం వండర్ఫుల్ నవాబులు వాడినటువంటి కళాకృతులు చూడండి లోహ కళాకృతులు ఫ్రెండ్స్ ఇదేంటో గమనించారా రాజుగారి సభామందిరంలోకి భటులు ఎవరైనా సరే ఇంకా ఇతర రాజ్యాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని లోపలికి అనుమతించడానికి ఒక విధమైనటువంటి గేట్ ఇది దానికి సంబంధించినటువంటి నమూనా రూపాన్ని ఇక్కడ భద్రపరిచేత ఉంచారు విష్ణుమూర్తి పద్మావతి దేవి హంసవాహనం సీతారాములు నటరాజస్వామి పరశురాముడు జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇది ఏంటో గుడి గమనించండి బృహదీశ్వరాలయం చూడటానికి ముద్దుగా ఉంది దీన్ని ముద్దుతో చేస్తుంటారు తిరుచిరాపల్లి రాక్ ఫోర్ట్ విసనకర్రలు గజవాహనం ఆభరణాల పెట్టెలు నవాబులు రాజులు రాణుల కాలంలో ఇవంతా కూడా వస్తు సామాగ్రి టెంపుల్ ల్యాంప్ స్టాండ్ రాజుల నవాబుల రాణుల కాలంలో ఇవన్నీ వాళ్ళు వాడినటువంటి వస్త్రాలు ఇస్లాం నవాబులు రాణులు చాలా ధనవంతులు మంచి హైఫై లైఫ్నే అనుభవించారు వాళ్ళు చూస్తుంటే అప్పట్లోనే బట్టలు ఇంత విలువైనవి ఉంటే డబ్బునంతగా వాళ్ళు లెక్క చేసేవాళ్ళు కాదనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ క్యాంటీన్ సౌకర్యం కూడా ఉంది వీలైన వాళ్ళు ఇక్కడ మీరు ఫుడ్ తీసుకోవచ్చు మేమైతే లోపలికి వెళ్ళి ట్రై చేయలేదు వీలున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ట్రై చేయండి దంతపు విభాగము చెక్కబడిన ఏనుగు దంతాలు ఏనుగు దంతాలని మనం ఎప్పుడు కూడా చూసిండం మనం చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో చూడండి ఎంత నగిషిగా దీన్ని చక్కబడి ఉన్నాయో వావ్ వండర్ఫుల్ ఇక్కడ చూడండి ఈ చైర్స్ అన్నీ కూడా ఏనుగు దంతాలతో చేశారంటే మనకు నమ్మశక్యంగా ఉందా కానీ అదే జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ కూడా ఏనుగు దంతాలతోనే తయారు చేయబడ్డాయట ఇవి మొత్తం కూడా ఏనుగు దంతాలతో తయారు చేయబడినటువంటి కళాఖండాలు కళాకృతులు
చూడండి ఏనుగులు ఏనుగు దంతాలు ఏనుగు దంతాలు అలా ఉండేవి మనం నిజంగా ఎప్పుడు చూసుకున్నాం బొమ్మల దప్ప ఈ తాజ్ మహల్ ని కూడా ఏనుగు దంతాలతోనే తయారు చేశారట చూడముచ్చటగా ఉంది ఇవన్నీ కూడా ఐవరీ బాక్సెస్ బేగంలు రాణులు వాడినటువంటివి ఆభరణాల కోసం ఈ ఏనుగు దంతాలతో చేసినటువంటి ఈ శిల్పకళను చూస్తుంటే నిజంగా మతిపోతుంది ఇదంతా మన దేశంలో తయారు చేసినటువంటి శిల్పకళ అనుకుంటున్నారా ఒకసారి పైకి లుక్కేయండి అది సంగతి ఇదేంటి గమనించారా చెస్ చదరంగం ఆటకు సంబంధించినటువంటి డిస్ప్లే నమూనా చైనా జపాన్ దేశాల వాళ్ళు మంచి కళాకారులే ఫ్రెండ్స్ ఈ ఆడిటోరియం వచ్చేసి ఏమనుకుంటున్నారు ఇదే గంటల గడియారం టైం వచ్చేసి ఇప్పుడు మనకి 4 అవుతుంది 4 గంటలు కొడతాడు ఇప్పుడు అక్కడ లెక్క వచ్చేసి దూరంగా మీకు అనిపిస్తుంది కదా అదే గంటల గడియారం దాంట్లో నుంచి ఒక వ్యక్తి వచ్చేసి 4 గంటలు అయితే 4 గంటలు మోగిస్తాడు దాన్ని చూడటం కోసమే జనాలంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు వచ్చినప్పుడు 12 గంటలకు మాత్రమే ఈ అలారం గంటలు 12 గంటలు కొట్టడం అనేది జరిగింది ఇప్పుడు దీన్ని రిమోడలింగ్ చేశారనుకుంటా గంట గంటకి గడియారం గంటలు కొట్టడం అనేది మీకు ఇప్పుడు అది చూపిస్తాను చూడండి నవాబులు వాడినటువంటి యుద్ధ సామాగ్రి ఇవి కూడా మనకి ఇంపోర్టెడే చైనా జపాన్ లాంటి దేశాల నుంచి వీటినైతే దిగుమతి చేసుకున్నారు బల్లెలు చూడండి ఎలా ఉన్నాయో సినిమాలో చూసాం రియల్గా ఇక్కడ చూస్తున్నాం యుద్ధ భటుల వేషధారణ సైనికులు వాడేటువంటి మాయాలు కాకుండా చేతులు పెట్టుకునేటువంటి కాకు పెట్టుకున్నాం విల్లంబులు చూడటానికి చాలా ఆటతుపాకులోనే పెద్దది నవాబుల కాలంలో యుద్ధ భటులు సైనికుల యొక్క వేషధారణ ఈ విధంగా ఉండేది ఇప్పుడే కొత్త ప్రపంచ అద్భుతాల్లోకి అయితే వచ్చాం రాజమహల్ ఈ విధంగా అయితే ఉండేయమో మేనా పల్లకీలు గాజు పేటికలు ఏనుగుల బొమ్మలు ఇవి కూడా కళాఖండాలే ఇంతకుముందు మీరు చూసిన ఏనుగులు ఈ బొమ్మలు ఇవన్నీ కూడా చెక్కతో చేసినవే ఎక్కడ బొమ్మలో ఊహించండి ఊహించారా
అది సంగతి కొండపల్లి బొమ్మలు ఇవి దేంతో తయారు చేశారు విగ్రహాలు ఊహించండి ఫ్రెండ్స్ క్లే టాయ్స్ మట్టి విగ్రహాలు అందమైనటువంటి ప్రకృతి వనాన్ని ఇక్కడ గాజుపేటలో భద్రపరిచి ఉంచారు చూడటానికి చాలా బాగుంది ఇది డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాచురీ గ్యాలరీ ఇక్కడ కూడా వుడ్ తో చేసినటువంటి కళాఖండాలు మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చైనీస్ గ్యాలరీ ఇక్కడ కూడా వుడ్ తో తయారు చేసినటువంటి కళాఖండాలు కొన్ని ఉన్నాయి నేను చూపించే ప్రయత్నం చేస్తానండి చెక్కతో చేసినటువంటి కళాఖండాలు కార్టూన్ చిత్రాలు డైనింగ్ టేబుల్స్ సోఫా సెట్స్ ఇది వచ్చేసి జపనీస్ గ్యాలరీ జపాన్ దేశం నుంచి తెప్పించినటువంటి కళాఖండాలు ఇవన్నీ శిల్పకళలో మన దేశమే అనుకుంటే చెక్కతోనూ ఏనుగు దంతాలతోనూ కళను ప్రదర్శించడం జపాన్ వాళ్ళకి అందివేశం చెయ్యే చైనా దేశం వాళ్ళ యొక్క పింగాణి కళాఖండాలు ఇవన్నీ చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి మనకి లైట్ రిఫ్లెక్షన్లో ఈ విధంగా మెరిసిపోతున్నాయో అర్థం కావట్లేదు కానీ అద్భుతంగా ఉన్నాయి సాలార్జంగ్ మ్యూజియాన్ని 2021-22 కాలంలో అయితే బాగా నవీకరించారు ఇదంతా మీకు తిరిగి చూడటానికి కనీసం 3 గంటలు అయితే పడుతుంది ప్లాన్ చేసుకొని రావాలి మీరు ఫ్రెండ్స్ యుద్ధ సామాగ్రి సంబంధించినటువంటి నమూనాలు చూడండి ఎలా ఉన్నాయి సబ్మెరైన్ జలాంతర్గాములు సైనిక పటారాలు యుద్ధ సామాగ్రికి సంబంధించిన వాహనాలు ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి యుద్ధ విమానాల నమూనాలు అయితే ఇక్కడ ఉన్నాయి నెట్ ఇక్కడ గుర్రపు బండ్లు గుర్రాల మీద సైనికులు ఫ్రెండ్స్ ఉర్దూ లిపి ఈ విధంగా ఉంది అప్పటి కాలంలో కవులు రాసినటువంటి గ్రంథాలు అయి ఉండొచ్చు బహుశా వాటికి సంబంధించినటువంటి నమూనాలు ఇక్కడ భద్రపరిచేత ఉంచారు చేతి వ్రాతే ఇది అచ్చు ఇది ప్రింటింగే ఫ్రెండ్స్ ఇవన్నీ ఏంటనుకుంటున్నారు తివాచీలు ఇవన్నీ కూడా పర్షియా దేశం నుంచి తెప్పించారు సాలార్జంగ్ కుటుంబ సభ్యులు మరియు అసబ్జాహి వంశస్థులు ఆర్నమెంట్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ గజవాహనాలకు అలంకరణగా వేసే ఆభరణాలు ఫ్రెండ్స్ ఇది పెయింటింగ్ గ్యాలరీ
చాలా అద్భుతంగా ఉన్నాయి పెయింటింగ్స్ ఈ పెయింటింగ్ చూడండి చాలా వింతగా ఉంది ఈ పెయింటింగ్ చూస్తుంటే ఊపిరి సినిమాలో 2 లక్షలకి కొన్న పెయింటింగ్ లాగే ఉంది చేతి ఊత కర్రలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి వేలేడ్ రబక్క दीन कोसम असल मन इकड़कोचि पालराति शिल्प राजपेट चाल अद्भुत अंदा उ ओमन उमेन विधा उ आटमें सीजन मार्बल काफी उ विंटर सीजन मार्बल काफी विधा उ स्प्रिंग सीजन मार्बल काफी विंटर सीजन मार्बल विदेशी अंदम साराज्य म्यूजियम चूडा वो फ्रेंड्स तक चूडा प्रयत्न चयी चला बहुत अद्भुतम कलाखंड साराज्य फोटो अच्छे क्रेंड्स मोदी सालाज्य रेडव आड़ मूडो आड़े गुर्त फेस कट्स चूप्चल फ्रेंड्स साराज्य म्यूजियम मतलब चूसे बैक रिटर्न अम वीडियो कपयोगक तपकड़ा लाइक चयी शेर चयी अलागे सब्सक्राइब चयी నేను కిరణ్ కుమార్ ఫ్రమ్ సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ సైనింగ్ ఆఫ్ థాంక్స్ ఫర్ వాచింగ్ బై